బాగాలేనంటావా? అడిగమంటావా? ఉండరా రే అజయ్, ఆ రైట్ పోనీ. అరే స్టాప్ స్టాప్, ఏంటి ఇటువైపు వెళ్తున్నారు? అటు వెళ్తే 7 చెక్ పోస్టులు ఉన్నాయి, ఈ రూట్లో వెళ్తే ఫాస్ట్గా నీ బస్ క్యాచ్ చేయొచ్చు. వద్దంటే చెప్పు, అటే వెళ్దాం. రే అజయ్ కార్ చెప్పు. నో నో, క్యారీ ఆన్ క్యారీ ఆన్. పురుష్, మీ గురించి ఏం చెప్పలేదు, మీరేం చదువుకున్నారు? స్వాతి, సితారా, ఈనాడు. ఫ్రీగా ఉన్నప్పుడు చందమామ కూడా. పురుష్, ఖాళీగా ఉన్నప్పుడు కాదరా, కాలేజీలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నా అడుగు. తెలుసు, నాకు తెలుసు. గీత, వీళ్ళందరూ మిడిల్ క్లాస్, ఒక్కొక్క క్లాసు ఒక్కసారి చదివారు. మనం రిచ్ కదా, ఒక్కొక్క క్లాసు 3 సార్లు చదివాను. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మెచ్యూర్డ్ ఆల్సో. ఓ, అయితే ఏం చేస్తుంటారు? అందరిలోకి బతికేస్తుంటాను. అంటే యాజ్ యూజువల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్. హలో, బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్య ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. మధ్యలో కుదిరితే కప్పు కాఫీ, కాకపోతే కాస్త టీ. అంటే మీరు? నేను ఆపండ్రా. గీత, వాడు ఫ్యాషన్ డిజైనర్, చాలా టాలెంటెడ్. ఛాన్స్ కోసం వెయిటింగ్. ఓ రియల్లీ? ఒక డిజైన్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యో, నా దగ్గర 4-5 డిజైన్స్ ఉన్నాయే. ఓ మ్యాన్! వాట్ మ్యాన్? అది చూడండి. ఇప్పుడు ఏం చేద్దాం? జంపే. ఓకేరా, వెనక్కి జంప్. రేయ్, వెనక్కి కాదు, కార్ తో ఇక్కడి నుంచి అవతలకి జంపు. నీ మైండ్ మడకాస్కర్ వెళ్ళిందా? అది పెంచి కార్రా, మా మామ ప్రాణం. రేయ్, ఒక్కసారి ఆలోచించు, మనందరం వెనక్కి వెళ్ళి ఆ కత్తిబాయ్ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుండా కంటే మీ మామ ప్రాణం ఒక్కటి రిస్క్ చేస్తే బెటర్ కదరా. ఇప్పటిదాకా లైఫ్ తో ఆడిన గేమ్స్ చాలు, నన్ను నమ్ముకుని శృతి ఉందిరా. ఆ మాటకు వస్తే నాకు కూడా గీత లేదా? అదే, నా చేతిలో పెళ్లి గీత ఉంది కదా అని. మ్యారేజ్ లైన్, మ్యారేజ్ లైన్. రేయ్, వేస్ట్ ఆఫ్ టైం. ట్రస్ట్ మీ డూడ్, మహాయితే గారు 9 or 10 ఫీట్ ఉంటుంది. అకార్డింగ్ టు ద ఫార్ములా ఆఫ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, 80 km/h స్పీడ్ లో 45 degrees యాంగిల్ లో జంప్ చేస్తే కార్ ఆ పక్కకి పర్ఫెక్ట్ గా ల్యాండ్ అవుతుంది. మీ డౌట్లు తీరాలంటే నేను డెమోన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. ఇది కార్ అనుకో. మార్తియా ఫియట్ బెంజ్. 20, 40, 60, 80. అలా ల్యాండ్ అవుతాం. నో ప్రాబ్లం, క్యాప్ 20 feet కాబట్టి స్పీడ్ 125 చేస్తే ల్యాండ్ అయిపోతుంది. ఇదేం వర్కౌట్ అవుతుందో బల్లే పోతుంది. ప్లీజ్ రా, నన్ను నమ్మరా. అరే, వాడిని కాకపోయినా వాడు ఫార్ములా నమ్మరా. ప్లీజ్ రా. కానీ కానీ గీని లేదురా, నువ్వు పోనీరా. ఇప్పుడు ఏమైంది? బంపర్ ఊడిపోయింది, పెట్టేయచ్చు, బానెట్ లేచిపోయింది, నొక్కేయచ్చు, టైర్లు బాగున్నాయి, వెళ్ళిపోవచ్చు. టైర్ గోవింద. ఏం పర్లేదు, ఒక అరగంటలో రెడీ చేయొచ్చు. బెన్స్ కార్ కి బ్యాక్ టైర్లు ఉండవా? ఏంటి బ్యాక్ టైర్ లేదా? అయ్యో మామా, రే ఇంతకీ గీత ఎక్కడరా? వీడు కంటి చూపుతోనే కరప్ట్ చేసేలా ఉన్నాడు. ఏంటి గీత, ఈ మిడ్ ఫారెస్ట్ లో సర్కస్ ఫీట్లు, సెక్సీ పోజులు? హే, వాట్ ఆర్ యు సీయింగ్? ఐ యామ్ జస్ట్ సీయింగ్ వాట్ ఆర్ యు షోయింగ్ బేబీ. మధ్యప్రదేశ్ మాత్రం మెస్మరైజింగ్ ఉంది. రాఘవేంద్ర గారి సినిమాలో రోల్ కోసం ట్రై చేస్తున్నావా ఏంటి? ఇడియట్, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు. శివా, ప్లీజ్ హెల్ప్ మీ శివా. ఆ వస్తా వస్తా గీత. ప్లీజ్. ఏంట్రోయ్, ఈ మధ్య నీకు బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువైనట్టుంది. అవునరా. అబ్బో, బంగారం కొంచెం క్రాస్ సెర్చ్ చేసుకోమ్మా, ఫోటో తీసి సందేకం పంపించాలి, దీంతో తనకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అమ్మో సారీ గీత, చూసుకురా, అడిగా అందరా, చూసుకురా బాబు. పురుషోత్తం గారు, పురుషోత్తం గారు, మిమ్మల్ని హెల్ప్ మీ ప్లీజ్. రాణి గారు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. చూడు పాప, ఇక్కడ అందరికి పాపలు ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ లేని గబ్బర్ సింగ్ నేను ఒక్కడనే.
ఒక్కసారి వేసుకో, కూర్చు హెల్ప్ చేస్తా. బ్లాక్ మెయిలా? లేదమ్మా, 108కి ఈమెయిల్ చేస్తాను, వాళ్ళు వచ్చి నేను సేవ్ చేస్తాను. సారీ, ప్లీజ్ హెల్ప్ మీ. జస్ట్ అ సెకండ్. దీనికి కొలెస్ట్రాల్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ. వీడేంటి మంగోలియన్ మంకీలా అంత ఈజీగా ఎక్కేస్తున్నాడు? ఏంటలో గుడ్లు గుబల చూస్తున్నా? చెయ్యివ్వు. ఇందాకేదో 10 సెంటీమీటర్స్ గ్యాప్ మ్యాప్ అన్నాం. పర్లేదు, చెయ్యి పట్టుకో, కాసేపు గాజు లోడు అనుకుంటాను. ఉసేయ్ చంద్రముఖి, ఎంత మాట అన్నావే, గాజు లోడు అని చెప్పి గుండెల్లో గాజు పైకిలు గుచ్చా కదే. ఐ మట్ ఐ మిడిల్ డ్రాప్. అయ్యో, అదేంటి లాంగ్వేజ్ మార్చారు? మరి మార్చక, థమ్స్ అప్ ప్యాడ్ లో మహేష్ బాబు లాగా ఏదో అదరకూడదని వస్తే గాజు లోడు అని, లేడీస్ టైలర్ అని నాలో ఉన్న రవితేజ్ అని రచ్చగొట్టావు కదా. ఓ సారీ, పల్స్ చూసి డాక్టర్ అనుకుంటాను, ఓకేనా? అబచ్చా, పోలియో చుక్కలేసే నర్సేం అనుకో. ఇదిగో ఇదే ఫైనల్ రిలేషన్షిప్, కరెక్ట్ గా చెప్తానే రెస్పాండ్ అవుతా. కాసేపు నా బాయ్ ఫ్రెండ్ అనుకుంటాను. డైలాగ్ ఓకే, కానీ ఫేస్ లో ఫీల్ మిస్ అయిందమ్మా. బావా, నీ గర్ల్ ఫ్రెండ్ కష్టంలో ఉంది, కాపాడు బావా. గుడ్, కానీ కాపాడటానికి ఎక్కడ పట్టుకోవచ్చు, ఎంతసేపు పట్టుకోవచ్చు చెప్తే ప్లాన్ చేసి రెస్క్యూ చేస్తా. ఈ టైం లో కామెడీ లేట్రా బాబు, ఎక్కడ కావాలంటే అక్కడ పట్టుకో, కావాల్సినంత సేపు పట్టుకో. నన్ను సేవ్ చేయరా మగడా? మొగుడా, నాకు ఈ రిలేషన్షిప్ నచ్చింది, ఫిక్స్ అయిపో, గో ఈ చేయి పట్టుకో. ఏంటి గీత, చేయి పట్టుకోమంటే కాలు పెట్టుకున్నావు? రా పైకి రా, గట్టిగా గట్టిగా పెట్టుకో. మొత్తానికి ఇంత పక్కగా ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా వింటే. ఓ హెడ్ వెయిటా? పైకి రా, టైట్గా పెట్టుకో. ఇప్పుడు రాఘవేంద్ర గారి స్టైల్లో ఒక సాంగ్ వేసుకుంటే ఆహా, ఈ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడల్లా స్వర్గానికి 7 సెంటీమీటర్స్ దగ్గరలోకి వెళ్ళినట్టు. నెక్స్ట్ టైం నన్ను కూడా తీసుకెళ్ళరా. ఇవి సిటీ రోడ్లు కావమ్మా, ఎక్కడ పడితే అక్కడ లెఫ్ట్ రైట్లు ఉంటానికి. డీప్ ఫారెస్ట్ అయిన ఏరియా మ్యాప్ మొత్తం నా మైండ్ లో ఉంది. నెక్స్ట్ 100 కిలోమీటర్స్ వరకు ఇదే వే. తప్పదు, ఇది తప్పదు నాన్న. అజయ్, ఇంకొక 2 నిమిషాల్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేక్ రాబోతుంది, వాస్తు చూసుకుని జాగ్రత్తగా పోని నాన్న. అర్థమైందా? ఓకే రా బావా. ఈ స్వర్గానికి వెళ్తున్నాడు. నరకానికి 4 సెంటీమీటర్ల దగ్గరలో ఉన్నట్టుందా? ఇది ఒసామా బిన్ లాడెన్ చెల్లెలై ఉంటుందిరా, ట్విన్ టవర్ సెంటర్ లో షార్ప్గా అటాక్ చేస్తుందిరా. రే అజయ్, ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉందా? బ్రేకర్ లేదురా, బ్రేక్ డౌన్ అయింది. ఇక్కడ డైవర్షన్ ఉంది, చూసి ఎక్కించేరా. డైవర్షనా? మ్యాప్ అయితే నీ మైండ్ లో ఉందన్నావు ఇందాక, గుర్తులేదా? అన్నానమ్మా, ఇందాక స్వర్గంలో ఉన్నప్పుడు రూట్లు మ్యాప్లు సరిగ్గా గుర్తులేవు. రే, ఊతులో పడకుండా చూసి పోనేరా. అదే నేను ఎక్కాల్సిన బస్సు, దాన్ని ఓవర్టేక్ చేసి ఆపండి. హే గీత, నీ ఫోన్ నంబర్ ఇవ్వా. వాట్? నా నంబరా? హలో, నీతో ఇంత ట్రావెల్ చేసినందుకే నేను ఫీల్ అవుతున్నాను. లైఫ్ లో నీ మొహం చూడకూడదని ఆ దేవుడిని వేడుకుంటున్నాను. హే, జస్ట్ ఇన్ కేస్ ఆ దేవుడిని మాట వినకపోతే నీకు నన్ను కలవాలనిపిస్తే గోవాలో రియా రిసార్ట్ కి వచ్చేసి. గెట్ లాస్ట్. పోనీరా, రై రై. గీత, నీ గీతలన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఎప్పటికైనా మన గీతలు కలవాల్సిందే.